అందరికీ నమస్కారం. మీరిప్పుడు వినబోతున్న కథ వినరో భాగ్యము. రచించిన వారు పూడి పెద్ది లక్ష్మి. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను, తలుపేసుకో అని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆదుర్తగా వస్తూ, నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, కిందటిసారిలాగా జరగనీయకండి. మీ కొత్త సార్తో పోట్లాడతారో మరేం చేస్తారో, తోట పని మాత్రం ఒప్పుకోకండి. సరేనా, వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకా ఏదో చెప్తుండగానే నేను బస్టాప్కు బయలుదేరాను. డిఐజీ క్వార్టర్స్కు వెళ్లే బస్సు సిద్ధంగా ఉండటంతో ఎక్కి కూర్చున్నాను. పద్మ మాటలు ఇంకా చెవిలో వినిపిస్తున్నాయి. కొత్త డిఐజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలైంది ఆమె ఆరాటం. పాత సార్ తోట పని చెయ్యమన్నారు. తోటలోని ఎరువులు పురుగుల మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్కిన్ అలర్జీ రెండేళ్లు నరకం చూపించింది. ఈసారి ఏ డ్యూటీ చేయమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీస్ వచ్చింది. బస్సు దిగి లోపలికి వెళ్లేసరికే డ్యూటీలో కేటాయింపు జరిగిపోయింది. హడావుడిగా మాట్లాడుకునేవారు కాస్త నన్ను చూసి, శ్రీను వచ్చావా, నీ గురించి చాలాసార్లు అడిగారు అని చెప్పగానే ఆతృతగా లోపలికెళ్ళాను. కొత్త సార్ ఎత్తుగా జబర్దస్తుగా ఉన్నారు. తెల్లని విశాలమైన నుదురు, దయకురిపించే చిరునవ్వు, ఎందుకో బాగా నచ్చారు. నమస్కారం సార్ అనగానే, రండి, శ్రీను అంటే మీరేనా? మీ పాత బాస్ నాకు మంచి ఫ్రెండ్, మీ గురించి చాలా చెప్పాడు. అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను. మీకు పెద్దగా కష్టం ఉండదనుకుంటాను. మీ డ్యూటీ వేళల్లో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గరే ఉండి ఆవిడ మాట్లాడింది వినటం అంతే ఇంకా. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి. నిర్వికారంగా సార్ ఇంటికి వెళ్ళాను. వంటావిడ అనుకుంటా అమ్మగారికి నన్ను పరిచయం చేసింది. నమస్కారం అమ్మగారు అంటుండగానే, నమస్తే, నువ్వేనా సీనంటే? చాలా బుద్ధిమంతుడువని మా వాడు చెప్పాడు, పద నా గది చూపిస్తా. మాటలు ఆపకుండానే గదిలోకి దారితీసిందావిడ. ప్రపంచంలో ఎవ్వరూ నాలాగా వినడం అనే డ్యూటీ చేసి ఉండరేమో కదా, బాగుంది నా రాత అనుకుంటూ ఆమెని అనుసరించాను. నా పుట్టు పూర్వోత్తరాలు, నా కుటుంబము, నా ఇష్టాయిష్టాల గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ నా జవాబులనైనా వినకుండా, కొన్ని జవాబులు కూడా ఆవిడే చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతుంటే శ్రోతలాగా ఉండిపోయాను. అలా కొన్ని గంటలు గడిచాక, ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా శ్రీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. రేపటి నుంచి తెచ్చుకుంటానండి, ఈరోజుకి దగ్గరలోని క్యాంటీన్లో తినేసి ఓ గంటలో వచ్చేస్తాను అని బయలుదేరిపోయాను. భలే వాడివే, నేను తినాలిగా, నాతో పాటే నువ్వును అంటూ నా జవాబైనా వినకుండానే, కుమారి మా ఇద్దరికి వడ్డించు అన్నారు. వంటావిడ చిత్రంగా చూస్తూ వడ్డించసాగింది. చేతులు కడుక్కొని రానాయనా, ఇలా నా పక్కన కూర్చో, ఉదయం ఏమైనా తిన్నావో లేదో అడగనే లేదు, మొహమాటంతో నువ్వు చెప్పలేదు, నా మాటలతోనే కడుపు నింపేశానేమో. ఇక రోజు నీ భోజనం నాతోనే, నువ్వు తినకూడనివి ఏమైనా ఉంటే చెప్పు, అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వండిస్తా, సరేనా అని ఆమె అంటుంటే బిడయంగా నిలబడిపోయాను. అంత పెద్ద బాస్ ఇంట్లో నాలాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవగా భోజనం చేయడం నేను కలలో కూడా ఊహించలేని విషయం. ఏంటి ఆలోచిస్తున్నావు, అన్నం చల్లారిపోతుంది అంటూ నా చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకొని, ఇదిగో ఇది ఇది బెల్లం ఆవకాయ, వెల్లుల్లి కారం, అన్నీ నేను చేసినవే, నీకు కూడా నేర్పిస్తాలే, మీ బాస్కి కూడా నేర్పా అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా వడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు మొదలు ఆమె వాక్ప్రవాహంతో పాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను. మొదట్లో ఉద్యోగ ధర్మంగా వినే నేను రాను రాను ఆమె మాటలను శ్రద్ధగా ఆలకించసాగాను. ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు, విశేషాలు, విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొర్లిపోతూ ఉండేవి. అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి. ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి, నాకెంతో ఇష్టమైన నెమలికంఠన్ రంగు చీర, నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను, ఈసారి కలిసినప్పుడు ఇవ్వు నాయన అంటూ, నేను వద్దండి అనేలోగానే అన్నట్టు, మీ అమ్మగారు నాలాగానే మాట్లాడతారా విసుగు విరామం లేకుండా
అయినా ఇంత ఓర్పుగా ఆదరంగా వినే నీలాంటి కొడుకుంటే ఏ తల్లైనా ఎందుకు మాట్లాడదు అని ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పటిలాగానే. నా చిన్నప్పుడు ఈ నమలికంఠన్ రంగు పరికిణి వేసుకుని పాటల పోటీలో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా. సినిమాల్లోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కూడదు అన్నారు. ఆ ఛాన్స్ అలా పోయింది. అప్పుడు అలా పంపితే పెద్ద సింగర్ని అయి ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు. ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు. 10 మందిలో పుట్టి 10 మందిలో పెరిగాను, ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయాననుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని, నేనెందుకో బాగా నచ్చానని, తనకంటే కూడా ఆత్మీయుడనైపోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకి పొంగిపోయాను. అంతా బాగుంది అనుకున్నంతలోనే మనసులో అలజడి మొదలైంది. ఈ మధ్య తరచుగా అమ్మగారు మాటల్లో పల్లెల్లో ఉన్న మా అమ్మ గూర్చి ప్రస్తావించడం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తుంది. అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకుని వినే నేను అమ్మ మాటలకు మాత్రం దొరకకుండా తప్పించుకు తిరిగిన వైనం గుర్తుకొస్తుంది. మా గ్రామంలో హై స్కూల్ లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరం వెళ్ళి చదివేవాళ్ళం. తెల్లారేసరికి చెద్దన్నం మధ్యాహ్న భోజనం అన్నీ సిద్ధం చేసిస్తే పరుగులు పెట్టి బస్సు ఎక్కేవాళ్ళం. అలసి సొలసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళం. మాకెప్పుడూ అమ్మతో మాట్లాడే తీరిక ఉండేదే కాదు. సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది. ఒరే పెద్దాడా అంటూ అమ్మ ఎప్పుడూ నాతో మాట్లాడాలని వచ్చినా చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ ఓ అంటుంటే చూసి చూసి మాటలాపేసి వెళ్ళిపోయేది. ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యం ఉన్నవిగా అనిపించేవి కాదు. ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి. ప్రతి వారం అమ్మ ఫోన్ చేసేది. ఏమడిగినా సరే ఆ ఊ అలాగే అంటూ పొడి పొడిగా మాట్లాడేసరికి ఆమె మరి మాటలు పొడిగించేది కాదు. పెళ్ళై నాకు సంసారం ఏర్పడ్డాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది. ఆఫీస్కి వెళ్ళక ముందు పేపర్ వచ్చాక టీవీ పెట్టుకుని ఉండేవాణ్ణి. వీలన్నప్పుడల్లా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది. చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడటం, చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ చదవటం తప్ప ఆమె మాటలు వినడానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తుకొస్తే మనస్సు భారంగా అవుతుంది. పద్మ ఎప్పుడూ పిల్లల చదువులు వంట పనులతో హడావుడిగా ఉండేది. తమ్ముడు చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు. వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నాయన వాళ్ళ విశేషాలు అంటూ మాట కలిపే ప్రయత్నం చేసేది అమ్మ. ఆ ఏముంటాయి అన్నీ మామూలే అంటూ ముక్తసరిగా చెప్పేసేవాణ్ణి. అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మురిపంగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నాన్నమ్మ ఇంక చాలు, ఛాన్స్ ఇస్తే మీ చిన్నప్పుడు కబుర్లు కూడా చెప్పేలాగా ఉన్నావు అంటూ నా పిల్లలు ఎగతారి. పని మనిషితో పక్కింటి వాళ్ళతో మాట్లాడితే మోటు వాళ్ళనుకుంటారన్న మా ఆవిడ మందలింపు అన్నీ కలిపి అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి. మాట్లాడేవారు కానీ తన మాటలు వినేవారు కానీ లేక దేవుడి పటాల దగ్గర కూర్చుని మాట్లాడేది, తనలో తాను మాట్లాడుకునేది, మేము గమనిస్తే ఆపేసేది. 6 నెలలయ్యేసరికి ఊరికెళ్ళి అందరినీ చూసొస్తానని వెళ్ళిన అమ్మ తిరిగి నా దగ్గరికి రావడానికి ఆసక్తి చూపించలేదు. అమ్మగారంత వయస్సే ఉన్నా అమ్మ మనస్సులో కూడా ఎన్నో అనుభవాలు అనుభూతులు జ్ఞాపకాలు ఉంటాయి కదా. అవన్నీ మాతో గలగలా మాట్లాడుతూ చెప్పాలి అనే తాపత్రయం కోరిక ఆమెలో ఇంకెన్నాళ్ళుంటాయో. అసలే పెద్దదైపోతుంది, వీలున్నప్పుడంతా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు కబుర్లు అలసిపోయేదాకా వినాలని బలంగా నిర్ణయించుకున్నాను. సార్ 4 రోజులు సెలవు కావాలి, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి సార్. మరుసటి రోజే అడిగాను, ఏమైంది అనారోగ్యం చేసిందా అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే మా అమ్మ మాటలు వినాలని ఉంది సార్ అంటూ ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పాను. నా మొహంలో మాటల్లో ఆయనకు ఏమర్థమైందో తెలియదు కానీ వారం సెలవు తీసుకుని వెళ్ళిరా అన్నారు.
ఆలస్యం చేయకుండా ఇంటికొచ్చి అమ్మగారిచ్చిన నెమలికంఠం రంగు చీరతో పాటు మిగతా వస్తువులు బ్యాగుల్లో సర్ది మా పెళ్ళకు వెళ్లే బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చుని వెనక్కి వాలుతూ అమ్మ మాటల మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనసులోనే వందనాలు చెప్పుకున్నాను. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.